देवी, నువ్వేదో డల్గా ఉన్నావట. ఏమైందో చూడమని మహి చెప్పారు. ఆర్ యు ఓకే? హెడేక్. ఏది చూడని ఏడుస్తున్నావా? ఏమైంది దేవి? మహి మాట్లాడింది నీతోనే కదూ. దేని గురించి? పాటిల్, అరవింద్. నీకు తెలుసా? నేనంతా విన్నాను. హౌ కెన్ షీ డూ దిస్? వాళ్ళేం చేశారు దుర్గా? ఎందుకు ఇంకా అంకుల్ వాళ్ళకి హాని చేయాలనుకుంటుంది? చేసిందంతా ఆవిడే కదా, ఎందుకు ఇంకా వాళ్ళని సాధిస్తుంది? పైగా అరవింద్తో కలిసి మావయ్యని చంపబోయాడు వాడు. వాడితో కలిసి పిచ్చి పట్టిందా పార్టీకి? మావయ్యని మహి కాపాడారు, అదేనా గుర్తురాదా? అసలు ఒకసారి వాళ్ళని బాధ పెట్టడమే ఎంతో పెద్ద పొరపాటు. అందులోంచి వాళ్ళింకా బయటపడలేదు, మళ్ళీ ఇలా ఎలా చేస్తుంది? చూడుదేవి, ఇందులో నీ తప్పేం లేదు. ఆవిడేదో చేస్తుందంటే అందుకు నువ్వు కారణం కాదు. ఆర్కే అంకుల్ మహి ఆవిడ ఆటలు సాగనివ్వరు. ఇదేదో నీ వల్ల అవుతుందనుకుని నువ్వు బాధపడి వెళ్ళిపోవడం లాంటివి చేయకు ప్లీజ్. వెళ్ళిపోవడమా? నువ్వు ఎలా వెళ్తాను దుర్గా? వాళ్ళంతా నా వాళ్ళు. అంకుల్ ఆంటీ నాకు నాన్న అమ్మలాగా. అండ్ మహి, హీస్ మై లైఫ్. నా ప్రాణం మహి. ఎవరైనా వాళ్ళకి హాన్ చేస్తున్నారని తెలిస్తే వాళ్ళని వదిలి ఎలా వెళ్తాను? ఇక్కడే ఉంటాను, వాళ్ళకి ఏం జరగకుండా చూసుకుంటాను. నా ప్రాణం పోయినా సరే వాళ్లకు మాత్రం ఏమీ కానివ్వను. అంతేకాదు, వాళ్లకు హాని తలపెట్టిన వాళ్ళ అంతు చూస్తాను. థ్యాంక్ గాడ్. నీకు నిజం తెలిస్తే నువ్వు వెళ్ళిపోతావేమో అని మహి ఎంత కంగారు పడ్డాడో తెలుసా? తెలుసు. నాతో ఈ విషయం చెప్పడానికి నన్ను పిలిపించారు. నా కంగారు చూసి చెప్పకుండా ఆగిపోయారు. కానీ ఇక నేను మహిని వదిలి వెళ్లే సమస్య లేదు దుర్గా. గుడ్. నువ్వు నేను కలిసి పార్టీ, కళావతి, అరవింద్ల సంగతి చూద్దాం, మహికి హెల్ప్ చేద్దాం. డన్. హలో, క్షమించాలి కీర్తన. అమ్మలా చేస్తుందనుకోలేదు. అర్థం కాలేదు. అదే, సింధు ధర్మ గురించి అమ్మతో మాట్లాడాలంటే అమ్మ చాలా తురుసుగా ప్రవర్తించింది కదా. సింధు బాధపడుతుందా? అలా జరిగిందా సింధు? మామీతో సింధు చెప్పలేదా? లేదు, నేను చెప్పలేదు. నేను అమ్మతో మాట్లాడతాను. ఇంకెప్పుడు ఇలా జరగదు. సింధుతో కూడా చెప్పు. సింధు.
స్వామి ఇంటికి లేవా బాబాయితో చెప్పి వెళ్ళాను అక్కడ మామితో గొడవైందా అవును మామ్ డాడీ కథ రాయకూడదట రాస్తే చంపేస్తుందట అమ్మేది మునియమ్మా అమ్మెక్కడుంది చూడలేదు సెల్వబాబు రజని అమ్మేది తెలీదనే గారు ఎవరికీ తెలియకుండా ఎక్కడికి వెళ్ళింది నాకు ఇదంతా చాలా కంగారుగా ఉంది సిద్ధు ఆవిడతో ఎలాంటి గొడవ నాకు ఇష్టం లేదు ఒక విధంగా చూస్తే అసలు ఈ కథ రాయడం అవసరమా అనిపిస్తుంది ఐ హేట్ హర్ అండ్ ఐ యామ్ అఫ్రేడ్ ఆఫ్ హర్ కోమతి నీ ఇంటి కాడికి వచ్చినాను తలపతి వీరా మా ఇంటికి వచ్చారా ఎందుకు లోపలికి రానిరా చెప్తానా సార్ ఎవరు వచ్చారు సార్ పంపించండి రాస్తుంది మామ్ కాదు నేను నన్ను అడగండి ఎనీవేస్ అది మీ కథ కాదు మా కథ మా నాన్న కథ అందులో మీరున్నారు దానికి నేనేం చేయలేను ఏయ్ ఇత్తే కరి నిన్న మొన్న పుట్టినావు నీతో ఈ కోమతి ఏమే మాట్లాడేది ఓడి అవతలికి ఇది పారంగా కీర్తన శాంతి సత్య ఇది జరిగిపోయిన కథ దీనిని ఇప్పుడు మళ్ళా అందరి ముందుకు తీసుకుని వచ్చి నా పరువు నా కొడుకు పరువు తీసేది తేవయలే ఇది ఏమన్నా రాసుకొని దీని అప్ప కథ కాకపోతే తాత కథ రాసుకొని అందులో ఒక్క ముక్కైనా నా కొడుకు గురించి కానీ నా గురించి కానీ కనపడి కాదో ఇంద గోమతి ఏమి అని దీనికి తెలియదు నేనేమిటో మీకు అర్థమయ్యేసరికి ఇది ఇంకా భూమి మీదకి కూడా రాలేదు కదా ఎలా ఏడుకోవచ్చు అనుకుంటా ఉన్నది అదికే వీటి దాకా వచ్చి నోటుకొచ్చినట్టుగా మాట్లాడిపోయినది మీరు చెప్పండి ఈ పైత్యకారికి నాతో వెలయాట వద్దు అంత కథ వద్దు కథ నీ ఆడనే ఉండనివ్వండి ఈడక తీసుకురావద్దు ఇల్లెనా గతములో జరిగినదే మళ్ళా జరుగుతుంది జాగ్రత్త